కళా తపస్విని మరో ఘనత వరించింది. సినీ జీవితంలో ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్న దర్శకుడు నటుడు కె విశ్వనాథ్ను భారతీయ చలనచిత్ర రంగంలో అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం దక్కింది. 2016 సంవత్సరానికి ఆయనకి పురస్కారం దక్కింది. కళా తపస్వి కె విశ్వనాథ్ సినిమాల్లో కళారాధన కనిపిస్తుంది. అంతర్లీనంగా కనిపించే సామాజిక అంశాలు అందరినీ ఆలోచింపజేస్తాయి. ఆయన సినిమాల్లో కథే హీరో, మిగతా అందరూ ఆ తర్వాతే నిలుస్తాయి. అందుకే విశ్వనాథ్ దర్శకత్వంలో ఒక్కసారైనా నటించాలని నటీనటులు పరితపిస్తూ ఉంటారు. ఆయన సృష్టించే పాత్రల్లో జీవిస్తారు. కళలకు అగ్రతాంబూలమిస్తారు కాబట్టి విశ్వనాథ్ 4 దశాబ్దాలుగా చలనచిత్ర రంగానికి అందించిన సేవల్ని కేంద్రం గుర్తించింది. చలనచిత్ర రంగంలో ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ఆయనకు ప్రకటించింది. స్వర్ణకమలమును తెరపై ఎప్పుడూ ఆవిష్కరించిన కళా తపస్వికి ఈ అవార్డు ద్వారా అసలైన స్వర్ణకమలం దక్కనుంది. అవార్డుతో పాటు 10 లక్షల రివార్డును కేంద్రం అందించనుంది. గుంటూరు జిల్లా రేపల్లె తాలూకాలోని పెదపుల్లివర్రు గ్రామంలో పుట్టారు కె విశ్వనాథ్. కుటుంబంతో పాటు చిన్నతనంలోనే విజయవాడ వచ్చేశారు. అక్కడే ప్రాథమిక విద్య తర్వాత గుంటూరు హిందూ ఏసీ కాలేజీలో చదివారు. బీఎస్సీ పూర్తి చేసి సినీ రంగంపై ఆసక్తితో చెన్నై చేరారు. ఓ స్టూడియోలో సాంకేతిక నిపుణుడిగా జీవితం ప్రారంభించి అంచెలంచెలుగా అగ్రస్థాయికి చేరుకున్నారు. ఆదుర్తి సుబ్బారావు దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేసిన విశ్వనాథ్ అక్కినేని ఆత్మగౌరవం సినిమాతో దర్శకుడయ్యారు. సిరిసిరి మువ్వ, సీతామాలక్ష్మి లాంటి సినిమాలతో తెలుగు సినిమాకు ఓ కొత్త నడక నేర్పారు. తన పాత్రలతో గజ్జకట్టించారు, పాటలు పాడించారు, కచేరీలు చేయించారు. సంప్రదాయ కళలపై తెలుగువారిలో మక్కువ కలిగించారు. కళా తపస్విగా ప్రేక్షకుల నుంచి నీరాజనాలు అందుకున్నారు. తెలుగు సినిమాకు కె విశ్వనాథ్ ఓ ప్రత్యేక గుర్తింపు, గౌరవం తీసుకొచ్చారు. 1965 నుంచి సుమారు 50 చిత్రాలకు దర్శకత్వం వహించిన కళా తపస్వి సామాజిక మానవీయ సమస్యలపైన చిత్రాలు తీశారు. 1992లో పద్మశ్రీ, రఘుపతి వెంకయ్య పురస్కారాలు అందుకున్నారాయన. 5 సార్లు జాతీయ అవార్డు స్వీకరించారు. 20 నంది అవార్డులు, 10 సార్లు ఫిల్మ్ఫేర్ అందుకున్నారు. విశ్వనాథ్ కమల్ కాంబినేషన్లో వచ్చిన స్వాతి ముత్యం 59వ ఆస్కార్ పురస్కారాల్లో విదేశీ కేటగిరీలో పోటీ పడటం విశేషం. విశ్వనాథ్ తెరకెక్కించిన ప్రతి సినిమా అద్భుతమే, ఆణిముత్యమే. అందుకే ఆయన సినిమా వచ్చిందంటే పల్లె పట్టణం తేడా ఉండదు. థియేటర్లు తొలి రోజు నుంచి కిక్కిరిసిపోతాయి. కళల గురించి తెలిసిన పండితుడే కాదు, పల్లె పాటలు పాడుకునే పామరుణ్ణి సైతం విశ్వనాథ్ సినిమాలు కట్టిపడేస్తాయి. 2.5 గంటల పాటు ప్రేక్షకులు కళా ప్రపంచంలో విహరించేలా చేస్తాయి. సిరివెన్నెల, శంకరాభరణం, సాగర సంగమం, శుభ సంకల్పం, స్వర్ణకమలం లాంటి ఎన్నో చిత్రాలు ఎవర్ గ్రీన్ హిట్స్ గా నిలిచిపోయాయి. తెలుగు ప్రేక్షకులకు ఆల్ టైమ్ ఫేవరెట్ గా మారాయి. ఇప్పటికీ మానసిక ప్రశాంతత కోసం ఆయన సినిమాల్ని చూసేవారు, వాటిలో పాటలు వినేవారు ఎందరో ఉన్నారు. దర్శకత్వ బాధ్యతల నుంచి విశ్రాంతి తీసుకున్న విశ్వనాథ్ నటుడిగా ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గెలుచుకుని తెలుగు సినిమాకు మరో ఘనతను సాధించి పెట్టారు. కె విశ్వనాథ్ కు ఫాల్కే అవార్డు రావడం తెలుగు సినిమాకు దక్కిన గౌరవంగా చంద్రబాబు అభివర్ణించారు. తన చిత్రాల ద్వారా శాస్త్రీయ నృత్యం, సంగీతాన్ని ప్రపంచవ్యాప్తం చేసిన కళా తపస్వికి అవార్డు రావడంపై గవర్నర్ నరసింహన్ అభినందనలు తెలిపారు. భారతీయ సినిమాకే గౌరవం తెచ్చిన విశ్వనాథ్ ఫాల్కే అవార్డుకు అన్ని విధాలా అర్హుడు అని కేసీఆర్ అన్నారు. అటు చిరంజీవి, రామ్ చరణ్, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, అల్లర్ నరేష్ సహా ఎంతో మంది నటులు, దర్శకులు, రచయితలు, సినీ ప్రముఖులు విశ్వనాథ్కు శుభాకాంక్షలు తెలిపారు. దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం రావడం కాశీ విశ్వనాథుడి కృపగా వర్ణించారు కె విశ్వనాథ్. తనకు అవార్డు రావడంపై వేలాది మంది సంతోషించడం చూస్తోంటే గర్వంగా ఉందన్నారు. కళలకు తానెలాంటి సేవ చెయ్యలేదని, దర్శకుడిగా తన విధిని మాత్రమే నిర్వహించాను అని విశ్వనాథ్ చెప్పారు. కాశీలో ఉన్నటువంటి విశ్వనాథుడు, కాశీ క్షేత్రంలో గురువైన విశ్వనాథుడు వచ్చి తన నందిని నాకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రూపంలో ఇస్తే ఎలా ఉంటుందో అలా అనిపించింది. బహుమానంగా ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చిందని తెలిసిన ప్రతి క్షణం నుంచి ఎన్ని చోట్ల నుంచి నాకు ఫోన్లు వస్తున్నాయో తెలిసిన తర్వాత నాకు ఇంత వేల మంది నాకు అభిమానులు ఉన్నారు దీనికి అని ఒక చాలా గర్వంగా ఉంది. నాకు మోర్ దాన్ ది అవార్డ్, ది రెస్పాన్స్ ఆఫ్ ది అదర్ పీపుల్, నేను పడాల్సిన ఆనందాన్ని వాళ్ళు అనుభవిస్తూ వాళ్ళ యొక్క ఆనందాన్ని వెలిపిస్తున్నప్పుడు కేవలం వాడు ఏదో మొహమాటానికోసమనో లేకపోతే అటెండెన్స్ వేస్తారా లేదా
ఆయనకు వచ్చింది కాబట్టి మనం వాళ్ళు మాట్లాడేమా లేదా అని ఎవరైనా అటెండెన్స్ వేసుకుంటున్నారా అని చెప్పే వ్యక్తులు కాదు వాళ్ళందరూ కూడా. ఫోన్ చేసేవాళ్ళు ఎక్కడెక్కడి వాళ్ళు చిన్న చిన్న వృత్తులు చేసుకునేవాళ్ళు, మామూలుగా ఉండేవాళ్ళు, టీచర్స్, ఇలాంటి ఫోన్లు రావటం మొదలు పెడుతున్నాయి. అఖండ అశేషమైనటువంటి ఆంధ్రప్రజలందరికీ కూడా నా కృతజ్ఞత తెలియపరుచుకుంటూ, నాకు మీ దగ్గర నుంచి కోరేది ఏమీ లేదు, నాకు ఆయు ఆరోగ్యం ఇవ్వమని మనసారా కోరుకుంటాను. అసలు సినిమా ఇస్ అన్ ఎస్కేపిస్ట్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. సినిమా ఈజ్ ఎ కమర్షియల్ ఆర్ట్, దీని మీద కూడా మనం ఒక వ్యాపారం చేసుకుంటున్నాం, దీనికి తగిన రిటర్న్స్ రావాలని కొంతమంది ఉన్నారు. సినిమా ఈజ్ ది ఓన్లీ ఎంటర్టైన్మెంట్ నౌ ఫర్ ఆల్ మాసెస్ అండ్ అందరికీ ఇది ఇదే ఎంటర్టైన్మెంట్ కాబట్టి దీని ద్వారా మనుషులకు సన్మార్గంలో పెట్టి చేయవలసిన బాధ్యత కూడా నిర్మాతలకి దర్శకులకి ఉందని కొంతమంది అంటున్నారు. ఎవరి మనస్సుకుని వాళ్ళు తట్టుకుని నేను ఏం చేయాలి అని ఆలోచించాలి తప్ప ఒక ఎనన్షియేట్ చేసి ఇది యాక్సిమేటిక్గా ఇది చేయాలి అనే రూల్స్ పెట్టడం ఎవరికి నాకు చాలా గట్టిగా నమ్మాను కాబట్టి ఇట్స్ ఎ ప్రూఫ్ నేను నమ్మాను కాబట్టి అవార్డు నాకు వచ్చింది. కళా తపస్వికి ఫాల్కే అవార్డు రావడంపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీ రాజా హర్షం వ్యక్తం చేశారు. ఆయనకు పురస్కారం దక్కడమంటే ప్రతి తెలుగువాడికి దక్కినట్లేనన్నారు. దేశంలోని అత్యున్నత చలన చిత్ర పురస్కారం విశ్వనాథ్కు రావడం గర్వంగా ఉందన్నారు. నేను తీసిన ఒక శంకరాభరణం సార్ సార్ ఇలాంటి అవార్డులు కొన్ని చాలా రావడానికి ఆ సినిమాని ఎన్ని వందల సంవత్సరాలను ఏ తెలుగువాడు మర్చిపోలేడు. ఇంకా విశ్వనాథ్ గారితో బోలం చాలా సినిమాలు చేశాను ఆర్టిస్ట్గాను, ఆయన డైరెక్షన్లో కూడా చేయటం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ అవార్డు అన్నది ప్రతి తెలుగు వాడికి చెందుతుంది. ఇండియాలో ఉన్న ఎన్ని లాంగ్వేజ్లు ఉంటే అన్ని లాంగ్వేజ్లు ఇండస్ట్రీలు ఎన్ని ఎవరెవరైతే సినిమాలు చేస్తారో వాళ్ళందరికీ చెందుతుంది. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఆయనకి రావటం ఉన్నది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున మేమందరం చాలా గర్వంగా తలెత్తుకుని ఎస్ మాకు ఒక కెపాసిటీ ఒక స్టామినా ఉన్న డైరెక్టర్ ఉన్నారు, ఆయనే కళా తపస్సు కె విశ్వనాథ్ గారిని కాల్ రాగేసుకుని నేను చెప్పాను.